సభకు నమస్కారాలు. మా ముందున్నట్టు మనం చేసుకోండి. మూడు నుంచి 5 లక్షల వరకు ఇస్తా ఉన్నాడు. ఆ మూడు నుంచి అంటే దాదాపు 4 లక్షల వరకు వచ్చినా కానీ ఈ 2 రోజుల్లో ఇంకొంతమంది దాతలు తిరిగినాం. ఒక ఇంకో 2-3 లక్షలు చదివే అవకాశం ఉంది. అది త్వరలోనే సంఘాన్ని మొత్తం రీసేజ్ చేసుకుంటాం. ఇంకొక చిన్న ఏరియా ఏమనుకున్నామంటే 2 రోజులు మీటింగ్ పెట్టుకొని భవన నిర్మాణం చేసినప్పుడు మనం విధంగా మనం పెళ్లి పనుల కోసం ప్రైవేట్ బిల్డర్కి వెళ్ళినట్టయితే అక్కడ కొంతమంది ఫోటోలు కనబడుతుంటాయి మనకు. ఆ ఫోటోలు ఏదైతే ఎందుకు పెట్టుకున్నారంటే అది మహారాజా కోసం మనం పెట్టుకొని సంఘానికి ఎవరైతే పెద్ద మొత్తంలో విరాళాలు ఇచ్చారో ఆ విరాళాలకు సంబంధించిన ఫోటోలు పెట్టుకున్న వాళ్ళు మన పక్కలాగా ఏంటంటే సెకండ్ ఫోటో ఏంటంటే అందరి ఫోటో సేవ అంతా అంటే వాళ్ళు వారు సూచించిన పేర్లు కూడా మళ్ళీ అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇందులో నిన్ననే ఒక మిత్రుడు అన్నాడు అంటే అన్ని దగ్గరికి పోయి బాగా పోషణ పడుతున్నారు సంఘం మీరు కార్యదర్శిస్తున్నారు మొదటగా నేను మా నాన్న అమ్మ పెద్దానికి ఉపయోగించడం లేదు కేవలం నేను ఆంధ్రప్రదేశ్ స్టాఫ్ని పడుకున్నట్టుగా ఆ స్టాఫ్ని పెట్టుకుంటే వెళ్తున్నాను. మధుసా ఉన్నాడు ఆయన సొంతంగానే వెళ్తున్నాడు. రఘు కూడా ఆయన సొంత వ్యక్తిగతంగానే వెళ్తున్నాడు. మనవరు కూడా వ్యక్తిగతంగా వెళ్తున్నాడు. కొంతమంది అపోహలు మాత్రం మనుషులతో తొలగిస్తారని అంటే మేము 2-3 రోజులు వెళ్తా ఉంటే కొంత బాధేసింది. ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు ఏంటంటే మీ సంఘంకి ఎన్ని రోజులు ఉంటుందంటే మీరు ఏం చేస్తామని సంఘం ఉంటుంది 15 లక్షల రూపాయలు జరిగేది తప్ప లేక మేము సంఘం కోసం పూజ చేయడం తప్ప కానీ బాధేసింది. అయినా మేము ఒక కార్యక్రమం చేస్తూ ఉంటే ఖచ్చితంగా కొంత మంది విమర్శలు ఉంటాయి. పడకుండా చెప్పిన రాలన్నట్టుగా పనిచేసే వారికి ఖచ్చితంగా విమర్శలు ఉంటాయి. కాబట్టి ఆ విమర్శలను కూడా మేము సద్విమర్శలుగానే తీసుకుంటాం. ఖచ్చితంగా మంచి చేయడానికి భవనాన్ని నిర్మించే మీ అందరూ కూడా చూపిస్తామని సమూహంగా తెలియజేస్తున్నాను. ఇంకా చిన్న ఏంటంటే ఈరోజు మనం 14 లక్షల రూపాయలు జమ చేసుకున్నాము. ఈ మనం కొనుగోలు చేసింది 20 లక్షల రూపాయలు భవనానికి స్థలానికి 4.5 స్థలం. అది అందరికి ఎక్కడ ఉంటుందంటే డిగ్రీ కాలేజ్ వెళ్ళాక శంకులపల్లి ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ చౌరస్తాలోనే మనం కొనుగోలు చేసాం. 4 స్థలాన్ని మంచి ఉత్తర తూర్పు వేసుకోండి రోడ్డు వీటిని కూడా వేస్తుంది. మంచి స్థలం ఉంది. మంచి వివరాన్ని చూసుకునే అవకాశం ఉంది. కనుక మీరందరూ కూడా చప్పట్లతోటి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ అలాగే అది 14 లక్షలు ఇంకా మన 4 లక్షల రూపాయలు అయితే మన త్వరలోనే రీచార్జ్ చేసుకునే అవకాశం ఉంది. మేము అనుకున్నాం ఏంటంటే ఈ 4 లక్షల రూపాయలు కూడా త్వరగా కనుక జమ చేసి ఆ భూమిని మన సంఘ పేరుగా రీచార్జ్ చేసుకున్నట్టయితే జనవరి 29-30 వసంత పంచం ఉంది. మంచి ముహూర్తం ఉంటుంది. ఆ రోజు మనందరం కలిసినట్టుగా ఆ రోజు భూమి పూజ చేసుకుని భవనానికి శంకుస్థాపన జరిగింది. కొండగట్టుకు వెళ్ళి మేము అదే తెలియదు కానీ మేము ఈ భవన నిర్మాణం కోసం 2 రోజుల క్రితం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దగ్గర పిలవడం జరిగింది. ఇంకా తేడానికి మనం ముఖ్యంగా పిలవడం జరిగింది. ఆయన ఆంధ్ర సహాయ సహకారాలు ఇస్తానని కనుక వెళ్తే ఆయన సానుకూలంగా స్పందించి అన్ని ప్రసంగా భవనాలు మీకు కూడా ఇస్తున్నారు. మరి మీరు కూడా స్థలం కోరుకున్నారు కనుక మొదటి విడతగా నేను 5 లక్షల రూపాయలు ఇస్తున్నాను. ఈరోజు మీద పైన అనవసరమైన తీసుకొని చెప్పడం జరిగింది. మరి అది ఆయన అలాగే మనం జగిత్యాల ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఉన్నారు. మన అందరికీ మరి కొండగట్టు దయ్యమంటే నాకు ఇష్టము. మనకు కూడా కొంత సంబంధాలు ఉన్నాయి వ్యక్తి. ఆయన కూడా కొంతమంది మేము ఇద్దరు కలిసి మళ్ళీ మరి 2 రోజులు వెళ్ళి కలవడం జరుగుతుంది. అలాగే మంత్రి కొప్పులీశ్వర్ గారు కూడా మరి అదిలేశం అంటే ఇష్టం అని ఇష్టదైవం కూడా ఆయన ఏ పూజ కార్యక్రమాలు చేసినా ఎన్నికలకు వెళ్ళినా అక్కడే ముడుపు కట్టుకుని వెళ్తుంటాడు. మన అందరం సమిష్టిగా వెళ్తే ఆయన 5 నుంచి 10 లక్షలు ఇచ్చే అవకాశం ఉంది. కనీసం 20 లక్షల రూపాయలు జమ చేస్తే మనకు ఖచ్చితంగా మంచి భవనాన్ని నిర్మించుకునే అవకాశం ఉంటుంది. 4 గుంటల స్థలం అంటే దాదాపు ఈ మనం కూర్చున్న హాల్తో పాటు ఈ స్టేజ్ అంతా వస్తుంది. ఒక స్టేజ్ చిన్నగా చేసుకుంటే మన కులబాధలో చాలా మంది పేదలు ఉన్నారు. ఇంటికంటే కార్యక్రమాలు చేసుకునే పరిస్థితులు ఉన్నారు. మనకు ఉచితంగా దాని కరెంట్ ఫీజ్ అయితే పెట్టుకునే విధంగా ఏర్పాటు చేస్తే ఒక బాగుంటుంది ఆలోచనతో ఒక కార్యక్రమం చేసుకుంటూ వెళ్తున్నాం. అన్నిదాకా భావించకండి. నేను కొంతమంది మాటలు కొంతమందికి మనసులో పిచ్చొచ్చు కానీ మరి ఆవేదన పూర్వకంగా ఒక కార్యక్రమం చేస్తుంటే అడ్డంకులు వేస్తున్నారు కనుక ఇది చెప్పడం జరుగుతుంది. మరి ఇంకా మనం ఏం చేస్తున్నాం అంటే చాతపడుతున్నారు. మనం అంతా ఉన్నది ఒక జగిత్యాల సంఘం ఏర్పాటు చేసిన తొలి రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ అందరూ సభ్యత్వం తీసుకున్న దాని మీద ఒక రిసిప్ట్ మీద ఉంటుంది. BCD 28 ఉన్న వారికే ఈ కులం సంఘంలో ప్రాధాన్యత ఇద్దామని చెప్పుకుంటూ వచ్చాం. వరంగల్ లాంటి ప్రాంతాల్లోనూ హైదరాబాద్ ప్రాంతాల్లోనూ కొన్ని కులాలు మనకంలో కూడా చేరి ఖచ్చితంగా సర్టిఫికెట్ ఉన్న వారికి ఇలా సభ్యత్వం ఇచ్చుకుంటూ వస్తున్నాం. అలాంటి ఇళ్ళు కూడా మనం ఈ వేదిక నుంచి అలాంటి గ్రూపులు పెట్టకండి. ఈ గ్రూపుల వల్లనే మనస్పర్ధలు వస్తాయి. మనలో మనలా మరి మాటలు అనుకున్న వస్తుంటాయి కనుక అలాంటి ఆలోచన ఉన్న వారి గురించి విరమించుకొని మరి ఈ సంఘానికి దోహదపడతారని ఆశిస్తూ